మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి ఫస్ట్ తారీఖు 1/2/2021 సంకటహర చతుర్థి కూడా వచ్చింది. కాబట్టి సంకటహర చతుర్థి రోజునాడు చాలామంది చెప్తున్నారండి, అమ్మ మేము అంతకుముందు మేము సంకటహర చతుర్థిని మేము చేసుకున్నాం కానీ ఈ రకమైన అదృష్టాన్ని మేము పొందలేదు, కానీ మీరు చెప్పిన తర్వాత మేము చేసుకున్నాక మాకు చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు. అది ఒక రకంగా చెప్పాలి అని అంటే నాకన్నా ఆ స్వామి అనుగ్రహమే మీకు ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. మీకందరికీ కూడా చాలామంది చాలా మట్టుకు మరకత గణపతుల్ని తీసుకెళ్ళిపోయారు. మరకత గణపతులు ఉన్నారు కాబట్టి అందులోనూ మీకు ఫస్ట్ తారీఖు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా అని నేను చెప్తున్నాను. కాబట్టి ఆ స్వామికి ఏం చేస్తారంటే మీరు ఒక పని చేయండి, అభిషేకం చేయండి, ఖచ్చితంగా అభిషేకం చేసుకోండి. మీరు మరకత గణపతులు మీ దగ్గర ఉన్నాయి కదా, ఒక గిన్నె పెట్టుకుని ఈ గణపతిని అందులో పెట్టి చక్కగా నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో కొంచెం కర్పూరం కొంచెం చందనం వేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి ఆ నీళ్ళని పక్కన పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే గణపతికి మీరు ఏదైతే కోరుకుంటున్నారో లేదంటే మీ కష్టాలు ఎలా తీరాలనుకుంటున్నారో ఏంటి అన్నది చెప్పుకుని చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ గణపతి అష్టోత్తరం ఉంటుంది కదా, గణపతి అష్టోత్తరాన్ని స్వామివారికి మీరు గిన్నెలో పెట్టారు కాబట్టి ఈ నీళ్లతోటి స్వామివారికి అభిషేకం చేయండి. ఓం గణేశాయ నమః ఓం విఘ్నేశాయ నమః అనేసి చేయండి. చేసుకున్న తర్వాత ఆ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత తీసి చక్కగా శ్వేతవస్త్రంతో తుడి చేసి ఆయనకి చక్కగా నామం పెట్టి చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత గరిక పూసలు తెచ్చుకోండి. గరిక పూసలు, గరిక మీకు అందరికీ తెలుసు కదా, గరిక తెచ్చుకోండి. బాగా ఎక్కువ తెచ్చుకోకర్ల, నాలుగైనా తెచ్చుకోవచ్చు. తీసుకొచ్చి ఆయనకి పక్కన అటుపక్కన ఇటు పక్కన పెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నువ్వులు ఉండాలి చెయ్యండి. మనందరికీ తెలుసు, ఎందుకంటే మన అదేంటి ఒక రకంగా మనం హిందువులం కాబట్టి నాగుల్ని పూజిస్తాం కాబట్టి నాగుల్ని పూజించేటప్పుడు చూడండి మనం చిమ్లీ చేస్తాము, నూపప్పు తీసుకొచ్చి చక్కగా నూపప్పులో బెల్లం కలిపి చక్కగా మీ ఇష్టం మీరు 8 ఉండాలు చేయండి. 8 ఉండాలు చేసి ఏం చేస్తారంటే ఆ తండ్రికి అక్కడ పెట్టి మీరు నివేదన చేసుకుని స్వామివారికి దండం పెట్టుకోండి. నాయన ఈ నెలంతా నీదే భారం తండ్రి, ఎలా కరుణిస్తావో ఏం చేస్తావో కష్టాలు అనేవి మాకు తెలియకుండా పంపించాయి తండ్రి నాయన అనేసి మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకొని ఆ స్వామికి నివేదన చేసి హారతి ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ ఉండలు ఏముంటాయి ఉన్నాయి మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఒక్కొక్కటి తినండి. కనీసం మీ ఒక్క ఉండైనా తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి. ఒక్క ఉండైనా పర్వాలేదు, ఆవుకు పెట్టండి, కనమాయన్నీ మీరు తినేయండి. లేదు మా ఇంట్లో నలుగురమే ఉన్నామమ్మా అని అంటే నలుగురు తినండి. తిన్న తర్వాత ఇంకా 4 ఉండలు ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి. పెట్టేటప్పుడు మామూలుగా వెళ్ళిపోయి తీసి నోట్లో పెట్టేయడం అలా చేయకండి, చక్కగా ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయండి. గోవింద 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 అనుకుంటూ నాయన సంకటహర చతుర్థి చేసుకున్నాము, ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం కావాలి, కష్టాలు తొలగాలి, మాకు ఎలాంటి విఘ్నాలు ఉన్నా తొలగించమని ఆయన్ని ప్రార్థించాము, ఇదిగో ఆయనకు పెట్టిన ప్రసాదమే తీసుకొచ్చి నీకు పెడుతున్నాను నాయన అనేసి మీరు ఏం చేస్తారంటే ఈ నువ్వులు ఉండలు 4 ఉన్నా లేదంటే 1 ఉన్నా సరే ఆయనకి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలంటే మీ ఇష్టం, ఎన్నైనా చేయొచ్చు, 9 చేయొచ్చు, 11 చేయొచ్చు, 16 చేయొచ్చు, చేయండి. చేసి ఈ ఉండలు ఏం చేస్తారంటే ఆయనకి ఆవుకి నోట్లో పెట్టేసి చక్కగా కాసేపు అక్కడ కూర్చుని ధ్యానం అది చేసుకుంటే చేసుకుని మీరు వెళ్ళిపోండి. ఇలా గనక మీరు చేసినట్టయితే ఈ సంకటహర చతుర్థి చాలా డేంజర్, అంటే డే టు డేంజర్లో ఉంది. అలాగే ఆ రోజున ఆ స్వామిని సేవించుకుంటాం వల్ల మనం అదృష్టం పొందాలి కానీ లేదంటే చాలా రకాల కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఈ పని చేయండి. తర్వాత మీకు ఇంకొక పరిహారం కూడా నేను చెప్తాను, చాలా అద్భుతంగా చాలా ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా మనకి తీరిపోతాయి అన్నమాట. ఈజీగా అంటే కర్మ హెల్త్ అంటే ఎందుకు బాగోదో తెలుసా అంటే మాక్సిమం కర్మ ఫలానికి హెల్త్ బాగోదంట, అంటే కష్టపడాలి కాబట్టి సకమైన తప్పించడం అనేది ఆ భగవంతుడు వంతు కాబట్టి మీకు నేను ఎలాగ తప్పించుకోవాలి ఏంటన్నది కూడా నేను చెప్తాను. జయ శ్రీమన్నారాయణ.